Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ట్వీట్ మార్ఫింగ్ చేశారు. లోకేష్కు టీడీపీ మహిళా నేత షాక్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన ఐటీ టీంపై టీడీపీ మాజీ మహిళా నేత పాలెటి కృష్ణవేణి గుంటూరు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారా లోకేష్తో పాటు ఆయన ఐటీ టీం అంతా ఒక పథకం ప్రకారం మహిళల్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తన ట్విట్టర్ పోస్ట్ను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటన్నిటికీ నారా లోకేష్ కారణమన్నారు. ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం లోకేష్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. మహిళలు పార్టీలో ఉన్నంతసేపు లోకేష్కు దేవతలు కనిపిస్తారని, పార్టీలో నుంచి బయటకు రాగానే బజారు మనుషులు కనిపిస్తారని కృష్ణవేణి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మహిళలపైన ఎంత దారుణంగా వ్యవహరిస్తే ఇంకా అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కృష్ణవేణి గతంలో కూడా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ మహిళలను అన్యాయంగా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తూ సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. లోకేష్ పైన ఆరోపణలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన పాలెటి కృష్ణవేణిని కొద్ది రోజుల క్రితం టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన తమను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, కొందరు చెప్పిన మాటలు విని తనను అన్యాయంగా పార్టీ నుంచి పంపారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఇప్పుడు లోకేష్ పై ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.